నుంచునే కదా సెంటర్ చేస్తున్నారు. సినిమా విజయాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఆ విజయ దరహాసంతో ఈ వేదిక మీద కూర్చున్న మా చిత్ర బృందానికి, మా విజయాన్ని మీ మాధ్యమం ద్వారా మరింత ద్విగుణీకృతం చేసి తెలుగు ప్రజలకు అందిస్తున్న పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని వెన్నెముకల నడిపిస్తున్న వ్యాఖ్యాతామణికి, మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్పే ముందు తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ జీవన విధానానికి చేతులు జోడించి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎక్కడో నేను నా పుట్టుపూర్వత్రాలు ఎక్కడైనా ఈ పాట విన్న తర్వాత ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మన హైదరాబాద్లో ఎంతోమంది తెలుగు గాయని గాయకులను అందించిన గాయకుడు రామాచారి గారి స్నేహితుడు, ఒక పారిశ్రామికవేత్త, ఈ పాట వినగానే ఆయన చేత నాకు ఫోన్ చేయించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మా తెలంగాణలో మీది ఏ ఊరు, ఏ జిల్లా అని అడిగారు. ఎక్కడో కోనసీమ గోదావరిలో పాలకొల్లో పుట్టిన వ్యక్తి ఒక పాట ద్వారా తెలంగాణ వాడ అనిపించుకున్నాడు అంటే ఆ ఘనత, ఆ సన్నివేశాన్ని, ఆ కథని అందించిన అనిల్ రావిపూడి గారికి దక్కుతుంది. పాట ఉయ్యాల ఉయ్యాల పాట, ముందు విడుదలైన పాట మనందరి చెవుల్లో మారుమోగుతూ మనందరి నోళ్లలో నానుతుందంటే దానికి మూల కారణమైన పాట ఒకటి ఉంది, అది త్వరలో మరొక రోజులో విడుదల కాబోతుంది. అదే ఉయ్యాల ఉయ్యాల అమ్మ నోట వచ్చే పాట. ఆ కథ చెప్తున్నప్పుడు ఆయనకు కనపడనివ్వలేదు, కానీ నేనే కాదు నా కలం కూడా కన్నీరు కార్చింది ఆ పాట రాసేటప్పుడు. ఒక తల్లి చివరి చూపుగా తన బిడ్డని చూడాలని, వస్తాడో రాడా అన్న సందిగ్ధంలోనే వస్తాడన్న నమ్మకంతో, వస్తున్నాడన్న సంతోషంతో, వచ్చాడన్న పారవస్యంలో కళ్ళు మూసేదాకా నడిచే ఆ పాట ఒక రచయితకి, ఆకలితో ఉన్న రచయితకి షడ్రసోపేతమైన భోజనం పెట్టినట్టు మాను మాకు అన్న పాట. ఆ పాట నుంచి పుట్టిందే ఉయ్యాలో ఉయ్యాల అన్న పదం. ఆ పదాన్ని ఆసరాగా చేసుకుని కథానాయకుడు విజ్జీ పాపను పెంచుతున్న తీరుని, విజ్జీ పాపకి భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నాడు, ఎలా మేలు చేయబోతున్నాడు అన్న తీరుని ఆ పాట అర్థం పడుతూ ఉంటుంది. ఆ పెద్ద పాటకి ఆసరా ఇచ్చిన ఈ చిన్న పాటకి కూడా రచయితనైనందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సినిమా అంటే, హంగులు అంటే కేవలం అందాల ప్రదర్శన కాదు, భావోద్వేగాల వ్యక్తీకరణ అని భగవంత్ కేసరి నిరూపించింది. అందుకే సినిమా చూసిన వెంటనే అనిల్ గారికి నేను పెట్టిన మొదటి సందేశం ఏంటంటే, ఒకే కథతో ఒకే సమయంలో ఒకే సినిమా ద్వారా అటు జాతీయ రికార్డులు ఇటు జాతీయ అవార్డులు అందుకోబోతున్న చిత్రం భగవంత్ కేసరి, ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఆయనకి నేను సందేశం పెట్టడం జరిగింది. అది కొద్ది కాలంలో అది రుజువు కాబోతుంది. ఈ దసరాకి, ఈ విజయదశమికి, విజయదశని అందుకున్న ఏకైక చిత్రంగా నిలిచినందుకు భగవంత్ కేసరి చిత్ర బృంద సభ్యుడిగా నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందులోనూ ఒక హీరో వీరోచితంగా పోరాడి ప్రతి నాయకుల్ని నరికేయడమే కాదు, తన బిడ్డని, తన శిశువుని శివంగిగా ఎలా మార్చాడన్నది ఈ కథ. మహిళా సాధికారతని వినోదాత్మకమైన పంధాలో మనందరికీ చూపించి, సినిమా అంటే ఇలా ఉండాలి అని అటు విమర్శకులు రాసేలా, ఇటు ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా తీర్చిదిద్దబడిన సినిమా. అందుకు తగ్గట్టు అటు శిశువుగా ఇటు శివంగిగా కూడా అద్భుతమైన హావభావాల్ని వ్యక్తీకరించిన శ్రీలీల గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి భావోద్వేగాలతో కూడిన చిత్రాన్ని నమ్మడం అనేది అంత సులువైన విషయం కాదు. అందులోనూ బాలకృష్ణ గారి లాంటి ఒక అగ్ర కథానాయకుడిని పెట్టుకుని భావోద్వేగాలే వెన్నుదన్నుగా సినిమా తీయడం అంటే అది కత్తి మీద సాము లాంటి విషయం. సాము
మన సాము. కత్తి ఆయన, అయితే సాము ఆయన. అలాంటి అద్భుతమైన నిర్మాణ విలువలతో చిత్రం తీసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ చిత్రం యొక్క వసూళ్ళు ఇంతింటై వటుడింటై అన్నట్టుగా జాతీయ రికార్డుల్ని సాధించబోతున్నాయన్న ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాట్లాడుతుంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంటుంది.